చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం 50వ వార్షికోత్సవానికి ముస్తాబైంది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు ఈ దేవాలయ ప్రాంగణంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, సోమేశ్వర దేవాలయ ఉత్సవాలు ప్రతి శివరాత్రి నుంచి 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, సామూహిక అభిషేకాలు, బండ్లు, బోనాలు, కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, రథోత్సవ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ ఎడ్ల కిష్టయ్య, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరిగే మహాశివరాత్రి సందర్భంగా చిన్నశంకరపేట గ్రామంలో శ్రీ సోమేశ్వరాలయ 50వ ఉత్సవ కమిటీ సందర్భంగా మహాశివరాత్రి ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి మహాశివరాత్రిగా ఇక్కడ ఉన్న సోమేశ్వర దేవాలయం ఎంతో అద్భుతమైనది, మహిమగలది. మరి భారతదేశంలోనే మరి అతి పురాతనమైన ఆలయాల్లో శ్రీ సోమేశ్వర ఆలయం ఒకటి, మరి రుద్ర మరి శివాలయాల్లో మూడవది మా శివాలయం. మొదటి శివాలయం మరి గుజరాత్ లో ఉంటే, రెండవ శివాలయం హర్యానాలో ఉంది, మూడవ శివాలయం చిన్నశంకరపేట గ్రామంలో ఉండడం మా ప్రజల అదృష్టం. మరి ఎంతో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం కాబట్టి మండలంలో ఉన్న, జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి మరి స్వామివారిని దర్శనం చేసుకుని మరి తప్పకుండా 800 ఏళ్ళ చరిత్ర గల ఈ సోమేశ్వర స్వామికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క సోమేశ్వర యాత్రను మరి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మరి అలాగే ఫస్ట్ రోజు మరి ఉపవాస దీక్ష, మరి అలాగనే మరి సామూహిక 150 జంటలు ఇక్కడ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. మరి రెండవ రోజు మరి బండ ఊరేగింపు జరుగుతుంది. మరి 4వ రోజు రథోత్సవము సోమేశ్వర స్వామి అమ్మవారి సమేతంగా రథోత్సవము జరపడం జరుగుతుంది. కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.